Dear brothers and sisters in the Lord. Rabunandu pray my Today's verse for our meditation is taken from the book of Psalms. ఈ రోజు మన ధ్యానం కొరకు అరవై ఆరో కీర్తన వచనం నుండి తీసుకుని ఐల్ ఐ విల్ గో ఇన్ టు దై హౌస్ విత్ బోంట్ ఆఫరింగ్స్ దహన బలు తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చను ద సామిస్ట్ హ్యాంగ్ బిఫోర్ స్టర్డ్ అప్ ఆల్ పీపుల్ అండ్ ఆల్ గాడ్స్ పీపుల్ ఇన్ పర్టిక్యులర్ టు బ్లెస్ ద హియర్ స్టర్స్ అప్ హిమ్ అండ్ ఎంగేజెస్ హింసెల్ టు సేమ్ దావీదు తన ప్రజలందరిలా మరి ముఖ్యంగా దేవుని ప్రజలందరిలో కూడా ఆయన ఎంతో ప్రోత్సహించబడిన ప్రేరేపించబడిన వాడిగా

ఎంతో ఖరీదైనటువంటి బలు అర్పిస్తూ దేవుని స్థుతిస్తాను అకార్డింగ్ టు ద లా ఓ ఐ విల్ ఆఫర్ అండ్ ఐ విల్ ఆనర్ గా ధర్మశాస్త్రం అనుసరిస్తూ నేను దేవుని ఘనపరుస్తాను దేవుని స్థుతిస్తాను ఆల్ పీపుల్ హ్యాడ్ నాట్ వేర్ విత్ ఆల్ టు ఆఫర్ ది సాక్రిఫైజెస్ అయితే ప్రజలందరూ కూడా ఇలాంటి బలు ఏమి అర్పించడం లేదు దే మే నాట్ బి ఎబుల్ టు స్పెండ్ సో మచ్ ఇన్ ప్రైజింగ్ గాడ్ వారు అంతగా దేవుని స్థుతించే మాటకు వచ్చినప్పుడు అంతగా వాళ్ళు ఖర్చు పెట్టకపోవచ్చు బట్ డేవిడ్ ఫర్ హిస్ పార్ట్ బీయింగ్ ఏబుల్ ఈస్ యాజ్ విల్లింగ్ ఇన్ దిస్ చార్జిబుల్ 对。欸

I will go into thy house with them. నేను నీ వాటిని తీసుకొని నీ మందిరంలోనికి వచ్చేదను క్రైస్ట్ ఈస్ అవర్ టెంపుల్ టు హోమ్ వి మస్ట్ బ్రింగ్ అవర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ క్రీస్తే మన యొక్క ఆలయం మందిరం అక్కడికే మన అర్పణలు అర్పణలన్నీ కూడా తీసుకొని రా హిమ్ ఓన్లీ దే ఆర్ శాంక్టిఫైడ్ ఆయన ద్వారానే ఇవన్నీ కూడా పవిత్ర పరచబడతాయి షుడ్ బి ద బెస్ట్ ఆఫ్ ద కైండ్ దట్ ఇస్ బర్న్డ్ సాక్రిఫైస్ ఇవి అన్నిటికన్నా శ్రేష్టమైనవిగా అంటే దహన బలులుగా ఉంటాయి విచ్ వర్ హోల్లీ కన్స్యూమ్డ్ అపాన్ ద ఆల్టర్ టు ద ఆనర్ ఆఫ్ గాడ్ ఇవి ఆ బలిపీఠం మీద పూర్తిగా దహించి ఆ దేవుని అంగీకారమైనటువంటి బలుగా ఉంటాయి దహన బలి అర్పించేటప్పుడు ఈ అర్పించు వాడికి తనకంటూ ఇక ఏ భాగం మిగలదు సాక్రిఫైజెస్ ఆఫ్ ఫ్యాట్లింగ్స్ నాట్ ద లేమ్ ఆర్ ద ద ద బట్ బెస్ట్ ఫెడ్ అండ్ సచ్ వుడ్ బి మోర్ ఈస్ టేబుల్ ఈ దహన బలి అనేది ఏదో కుంటిదో గుడ్డిదో లాంటిది కాదు కానీ శ్రేష్టమైనటువంటి నిర్దోషమైనటువంటి ఆ బలి అర్పణ సంపూర్ణంగా దహించివేయబడేటువంటి అర్పణ గాడ్ హూ ఈస్ ద బెస్ట్ మస్ట్ బి సర్వ్డ్ విత్ ద బెస్ట్ వి హౌ కాబట్టి శ్రేష్ఠమైనటువంటి ఆ దేవుడు ఎంతో శ్రేష్ఠమైనటువంటి విధానంలోనే ఆయన స్తించబడాలి ఇన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఆఫ్ ఐశయా ఐశయ్యా గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఆరోవచనం ఇట్ ఈజ్ రిటెన్ బికాడ్ రాయబడిన ఫీస్ట్ గాడ్ మేక్స్ ఫర్ అస్ ఈజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ఫ్యాట్ థింగ్స్

కాబట్టి ఆయన దేవుని దేవుణ్ణి యాగముగా అర్పిస్తున్నప్పుడు ఏదో పిసినితనంగా కాదు కానీ ఎంత ఇష్టపూర్వకంగా ఉత్సాహంగా ఆయన ఎద్దులు పోతు మేకలను పొట్టెలను వాటికి కూడా అర్పిస్తా ఉన్నాడు యా డే వుడ్ వుడ్ నాట్ ఆఫర్ దట్ వుడ్ కాస్ట్ హిమ్ నథింగ్ దా ఏ విలువ లేని వాటిని ఆయనప్పుడు అర్పించలేదు ఓ ఇట్ కాస్ట్ ఎట్ హిమ్ ఎ గ్రేట్ డీల్ ఆయన ఎంత ఎక్కువ క్రైము చెల్లించే దాన్ని ఖర్చుతోనే ఆయన అర్పణించండి దిస్ విత్ ద ఇన్సెన్స్ ఆఫ్ ర్యామ్స్ దట్ ఈస్ విత్ ద ఫ్యాట్ ఆఫ్ ర్యామ్స్

ఆ అనేది క్రీస్తు యొక్క విజ్ఞాపనకి అది ఒక సూచనగా వితౌట్ విచ్ ద ఫ్యాటెస్ట్ ఆఫ్ అవర్ సాక్రిఫైజెస్ విల్ నాట్ బి యాక్సెప్ట్ అది లేకుండా మనం అర్పించిన కొవ్వినటువంటి బలి అర్పణ అర్పించేమే అది అంగీకారము కాదు సో హీ ఆఫర్స్ బై ఏ కాన్సెన్షియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ వౌస్ కాబట్టి ఆయన తను మృక్కుకున్న ప్రకారముగా ఆయన దేవునికి అర్పిస్తా ఉన్నా సో వి డు నాట్ యాక్సెప్టబుల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ అవర్ డెలివరెన్స్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అన్లెస్ వి మేక్ కాన్షియన్స్ ఆఫ్ ప్రేయింగ్

నేను అర్పించదు నేను కష్టంలో ఉండగా నేను చేసుకున్న మొక్కుబడి ప్రకారం అర్పించదు ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ వెరీ కమెండబుల్ వెన్ వీఆర్ అండర్ ద ప్రెజర్ ఆఫ్ ఎనీ ఎఫ్లిక్షన్ ఆర్ ఇన్ ద దర్శ్యూట్ ఆఫ్ ఎనీ మెర్సీ

కష్ట కష్టాలు తీరిపోయిన తర్వాత ఆ మృక్కుబడి చెల్లించే విషయం మర్చిపోకూడదు ఫర్ బెటర్ ఇట్ అయితే మనం ఆ మృక్కుబడి చెల్లించే విషయం జాగ్రత్త పడాలి ఒకవేళ కానీ నువ్వు మృక్కుబడి చెల్లించకపోతే

నేను నా మొక్కుబడులన్నీ చెల్లిస్తాను సో దిస్ వెర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ ప్యాసేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ కాబట్టి ఈ కీర్తనల గ్రంథంలోని ఇంకా ఎక్కువైనటువంటి ఆ కీర్తనలో ఒక భాగం అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్స్ టు గాడ్ ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దానికి ఎంతో వ్యక్తీకరణగా ఉన్నాయి ద సామిస్ట్ డిక్లేర్స్ హిస్ ఇంటెన్షన్ టు ఎంటర్ ఇంటూ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ ఆఫరింగ్స్ కీర్తనకారుడు తన యొక్క అర్పణలతో కూడా దేవుని మందిరంలో ప్రవేశించేటువంటి ఆ ఉద్దేశాన్ని తాను దేవునితో చేసిన ఆ మృక్కుబడులని చెల్లించాలని ఆయన మనసులో తీర్మానం చేసుకున్నారు అండర్స్టాండింగ్ ద కల్చరల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోంట్ ఆఫరింగ్స్ అండ్ వావ్స్ ఇన్ ద ఏన్షియంట్ ఇజ్రాయలైట్ సొసైటీ కెన్ షెడ్ లైట్ ఆన్ ద మీనింగ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ దిస్ వెర్స్ పూర్వకాలము ఇస్రాయలీల ప్రజలు వారు ఏవైతే బలులు దహర్ బలుని అర్పించారో దాని యొక్క ఛాయలో మనం ఇప్పుడు ఈ అర్పించబడుతున్నటువంటి ఈ బలులను మనం పోల్చుకొని చూస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదటిది ప్రధానమైనది ద యాక్ట్ ఆఫ్ గోయింగ్ ఇంటూ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ బర్న్ ఆఫరింగ్స్ వాజ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఇజ్రాయల్ ప్రాక్టీస్ దహన బలతో కూడా దేవుని మందిరంలోనికి ప్రవేశించడం అనేది ఇస్రాయలీ యొక్క మతపరమైన భక్తితో కూడినటువంటి ఒక ఆచారం ద ఓల్డ్ టెస్టిమెంట్ దెస్టిమెంట్ ఆఫ్ బోంట్ ఆఫరింగ్ పాత నిబంధన అంతట్లో కూడా దహన బలులు అర్పించే దాని గురించి అనేక వచనాలు ఉన్నాయి ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ సీకింగ్ అటోన్మెంట్ ఫర్ సిన్ పాపముల కొరకై ప్రాయశ్చిత్తార్థం కొరకైనటువంటి ఒక విధానం అది అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ గ్రాటిట్యూడ్ అంతే కాదు కృతజ్ఞతను తెలియపరిచేటువంటి ఒక విధానం ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్ అంతే కాదు దేవుని ఆరాధించేటువంటి ఒక విధానం దిస్ ఆఫరింగ్స్ వర్ మేడ్ బై సాక్రిఫైసింగ్ एनिमल्स

ఆర్ ఫుల్ఫిల్ సట్ ఇన్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ గాడ్స్ ఫేవర్ ఆర్ ఇంటర్వెన్షన్ దేవుడు వారి ఎడల దయ చూపించి వారి యొక్క విషయాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దాని కొరకు వీరొక కట్టుబడిగా ఆ అర్పణ అర్పించేదిగా చూస్తారు ద ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ వన్స్ వౌస్ వాస్ కన్సిడర్డ్

ఉన్నటువంటి సంగతిని అది మనం గమనించాలి రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవి మన యొక్క మన అనుభవాలని ఇంకా ఎక్కువైనటువంటి విధానంలో అవి వ్యక్తపరిచేవిగా కూడా ఉన్నాయి ద సామిస్ట్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్ ల్యామెంట్

ఆ ప్రేమన గురించి ఆయన రాస్తున్నాడు అండ్ సౌ మిస్ట్రీ కౌంట్స్ ద వేస్ ఇన్ వచ్చి గోడ్ హాస్ డెలివర్డ్ అండ్ సస్టెండ్ ద పీపుల్ కీర్తన కాడు ఇంకా చెప్తున్నాడు దేవుడు తన ప్రజలని ఎట్లా విడిపించాడో ఏ విధంగా ఆయన ఆదుకుంటున్నాడో దానిని బట్టి కూడా దేవుడు ఆల్స్ అప్ ఆన్ ద కాంగ్రెగేషన్ టు జాయిన్ హిమ్ ఇన్ ఆఫరింగ్ ప్రేజెండ్ వర్షిప్ జల సమాజమంతే కూడా తనతో కలిసి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళకి పిలుపునిస్తున్నారు ఈ వస్ ఎ టాంజిబుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ గ్రాటిట్యూడ్ అండ్ సీకింగ్ ఫర్గివ్నెస్ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ పాప క్షమాపణని వెదకేటువంటి ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం. और यह इज अ टैंजेबल वे रिन्यूइंग ప్రతిష్టత దేవునితో కూడా వారియొక్క ఆ ఒడంబడికలు చేసుకోవడానికి ఇది ఒక గంభీర సమయం. మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే ది కెన్ ఆల్సో బీ ఇంటర్‌ప్రెటెడ్ సింబాలిక్‌లీ. ఈ వచనం ఇంకా సాదృశ్యరూపంగా కూడా ఇది అనువదించబడదు. ఐడియా ఆఫ్ గోయింగ్ ఇంటూ గాడ్స్ హౌస్ విత్ బర్న్ట్ ఆఫరింగ్స్ కెన్ బి సీన్ యాస్ ఎ మెటాఫర్ ఫర్ అప్రోచింగ్ గాడ్ విత్ హంబుల్ అండ్ కాంట్రేట్ దహన దహనబలులను తీసుకొని దేవుని మందిరంలోనికి ప్రవేశించుట ఇది ఇది ఒక పోలికగా చూస్తున్నాం మనల్ని మనం తగ్గించుకొని దీనిలో మై దేవుని సనిధిలో ప్రవేశించటం విరిగినలిగిన విరిగినలిగిన వృదేమితో సన్నిధికి రావడం జస్ట్ అస్ ద ఇజ్రాయిలైట్స్ ఆఫ్ ది బెస్ట్ ఏ రీతిగా ఇస్రాయిలీలు వారికి ఉన్నటువంటి శ్రేష్ఠమైనవి అర్పించినారు అండ్ ద మోస్ట్ వ్యాల్యూబుల్ పొజిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బంట్ ఆఫ్ ఎంత విలువైనటువంటిది దహనబలి రూపంలో వాళ్ళు అర్పించినారు హో టు వియర్ ఆల్ కాల్ టు ఆఫ్ అవర్ లైఫ్ అస్ లివింగ్ సక్రిఫైస్ టు గా మనమును మన జీవితాలని సజీవ యాగముగా దేవునికి అర్పించే

నిమల్ దహన బలి అనేది ఎంతో పవిత్రమైనది అది సంపూర్ణముగా దహించబడేటువంటి పశువు స్పాట్ ఎనీ రింకిల్ ఆర్ ఎనీథింగ్ ఆ

మేము ఏ ముక్కబొళ్లు చేసుకున్నామో ఆ ముక్కబొడు చెల్లించువారముగా సహాం చేయండి. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. ఇన్ జీసస్ నేమ్ యేసు ప్రభువైన అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రీ.